ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఓ ఎద్దుల బండి వాగులో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మంత్రాలయం సమీపంలోని రాయచూర్ జిల్లా ఎరగేరి మిడగలదిన్నె మధ్యలో రాత్రి కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎరగేరి నుంచి మిడగలదిన్నె బయలుదేరిన ఎద్దుల బండిపై 3 క్వింటాళ్ల బియ్యం, 2 క్వింటాళ్ల జొన్నలు, 1 సైకిల్, 3 వ్యక్తులు కూర్చొని వాగు దాటేందుకు ప్రయత్నించారు. వాగు మధ్యలోకి వెళ్లిన తర్వాత వరద ఉధృతి పెరిగింది. దాంతో ఎద్దుల కాడ తిరగబడింది. అంతా చూస్తుండగానే ప్రవాహ వేగానికి ఎద్దుల బండితో సహా అంతా కొట్టుకుపోయారు. కాపాడాలని కేకులు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు 3 మనుషులు ఎద్దులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మనమేం చేయలేము రవేష్ చెప్తే. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఒక ఎద్దుల బండి వాగులో కొట్టుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంత్రాలయం సమీపంలో ఉన్న రాయచూర్ జిల్లా ఎరగేరి మిడగల దిన్నె మధ్యలో రాత్రి కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మన స్క్రీన్ పైన దృశ్యాల్లో చూస్తున్నాం. వాగు మధ్యలో వెళ్లిన తర్వాత ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఎద్దుల బండి కాడి తిరగబడింది. దీంతో కందరూ చూస్తుండగానే మొత్తం పరిస్థితి చేయిదాటిపోయే సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళంతా కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు ఎద్దుల బండిపై ఉన్న 3 ఎద్దులను రక్షించారు. Thank you.